పదిహేను రాష్ట్రాలు అరవై ఆరు రోజులు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు దాదాపు వంద లోక్సభ స్థానాల కవరేజ్ ఇది రాహుల్ గాంధీ జోడో యాత్ర సెకండ్ ఫేజ్ కాన్సెప్ట్ మొదట జోడో న్యాయ యాత్ర అనుకున్నారు తర్వాత భారత్ జోడో న్యాయ యాత్రగా పేరు మార్చారు లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రతో ప్రజల ముందుకొస్తున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది అదే ఊపులో కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్కు సరికొత్త జోష్నందించింది భారత్ జోడో యాత్ర తరహాలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయలుదేరనున్నారు ముందుగా దీనికి భారత్ న్యాయ యాత్ర అని నామకరణం చేశారు అయితే ఇప్పుడు యాత్ర పేరులో స్వల్ప మార్పులు చేశారు రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు భారత్ జోడో న్యాయ యాత్రగా పేరు మార్చారు యాత్ర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు భారత్ జోడో న్యాయ యాత్రకు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి భారత్ జోడో యాత్ర చేపట్టగా ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టనున్నారు ఈ నెల పద్నాలుగున రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమై మార్చి ముప్పైన ముగుస్తుంది మణిపూర్ నుంచి ముంబై వరకు పదిహేను రాష్ట్రాలు అరవై ఆరు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటిస్తారు దాదాపు వంద లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్రల్లో సాగుతుంది తొలిదశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా న్యాయ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని ఏసీసీ వర్గాలు చెబుతున్నాయి